అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రాణీస్ ఈజీ వే నా పేరు విజయారాణి నేను ఈ ఛానల్ వచ్చేసి 2019 మే నెల స్టార్ట్ చేశాను ఇప్పటికి వచ్చేసి ఈ ఛానల్ 1 ఇయర్ అయిపోయింది బట్ ఇంకా మానిటైజేషన్ అనేది అవ్వలేదు మానిటైజేషన్ అవ్వాలంటే ఫస్ట్ 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యి ఉండాలి అండ్ 4000 గంటలు మన అకౌంట్లో వాచ్ టైం అనేది ఉండాలన్నమాట సో అది నేను రీచ్ అవ్వలేక నా ఛానల్ అనేది ఈ విధంగా కొంచెం వెనక పడిపోయింది అన్నమాట సో నేను నా ఛానల్లో కుకింగ్ వంటకి సంబంధించిన వీడియోస్ చేస్తాను స్టిచ్చింగ్కి సంబంధించిన వీడియోస్ చేస్తాను అండ్ ब्यूटी केयर स्किन केयर हेयर केयर की संबंधी वीडियो अंड होम क्लीनिंग वीडियो अंड लेडीस की यूज एनो टिप्स उठाने अंड नाकू चाबू उ सो चाला रीजन्स वल्ल नेनु अदी अनेदी रीच अव्वलेकपोयानु अन्नमाट 4000 अवर्स 1000 सब्सक्राइबर्स अनेदी नेनु रीच अव्वलेकपोयानु ना चैनल स्टार्ट चेसि कूडा 1 इयर अयिपोयिंदी सो నాకు దయచేసి మీ అందరి సపోర్ట్ ఉండాలి అండ్ మీ సపోర్ట్ తో నేను నా ఛానల్ మోనటైజేషన్ వరకు రీచ్ అవ్వాలి అని చెప్పి నేను అనుకుంటున్నాను అండ్ మీ సపోర్ట్ లేనిది మాత్రం నేను ఏమి చేయలేను సో నేను ఏమైనా మిస్టేక్ చేస్తున్నానా నా ఛానల్ ఎందుకు మోనటైజేషన్ వరకు వెళ్ళట్లేదు నా ఛానల్ కి ఎందుకు వాచ్ టైం రావట్లేదు అన్నది అది మీరు చూసి చెప్తే గానీ నాకు తెలుసుకోలేని పరిస్థితి అన్నమాట ఎందుకంటే నేను నా వరకైతే నేను పర్లేదు బానే చేస్తున్నాను అని చెప్పి అనుకున్నాను సో ఇంకా ఎవరైనా చూసినే వాళ్ళు అది కాదు ఇలాగా అని చెప్పి కరెక్షన్స్ ఇలా చేసుకుంటే బాగుంటది అట్లా చేసుకుంటే బాగుంటది అని చెప్తే అది ఆ సటిస్ఫాక్షన్ వేరే ఉంటది అని చెప్పేసి నేను ఈరోజు ఈ నా వీడియో అనేది నేను షూట్ చేస్తున్నాను అండ్ ఇంకొకటి ఏంటంటే మధ్యలో నా మొబైల్ కూడా ప్రాపర్గా వర్క్ చేయలేదు అన్నమాట కరెక్ట్గా పని చేయలేదు ఆ రీజన్స్ వల్ల కూడా నేను నా ఛానల్లో వీడియోస్ అనేది పోస్ట్ చేయలేదు అండ్ ఇంకొకటి ఏంటంటే మెయిన్ థింగ్ ఎప్పుడైనా కానీ మనం ఎలా ఉన్నామో అలా పోస్ట్ చేస్తేనే అది పబ్లిక్ వరకు రీచ్ అయ్యి మనం వాళ్ళకి అట్రాక్ట్ అవుతామన్న విషయాన్ని నేను తెలుసుకున్నాను బట్ ఏంటంటే ఈ కెమెరా ముందు నేను అంత ఓపెన్గా ఫ్రీగా మాట్లాడలేకపోతున్నాను అన్నమాట అంటే లైక్ నా స్లాంగ్ అనేది వేరే ఉంటుంది నా భాష అనేది నేను తెలంగాణ నుంచి అమ్మాయిని తెలంగాణ పిల్లని నేను ఆ తెలంగాణ లాంగ్వేజ్ ఎట్లుంటుంది అన్నది మీకు తెలుసు కానీ ఏంటంటే ఈ కెమెరా ముందు వచ్చేసరికి లాంగ్వేజ్ అనేది మారిపోతుంది ప్రొఫెషనల్గా అలా కాదు ఇలా అని చెప్పేసి వస్తుంది నార్మల్గా అయితే అట్లా కాదు ఇట్లా అని చెప్పి మాట్లాడతాను నేను చాలా ఫన్నీగా ఉంటాను అండ్ నా స్లాంగ్ని చాలామంది ఎంజాయ్ కూడా చేస్తారు అంటే లైక్ బాగా మాట్లాడతావు లాంగ్వేజ్ స్లాంగ్ బాగుంటుంది అని చెప్పి సో ఇక్కడ నుంచి నేను నా లాంగ్వేజ్లోనే నేను అన్ని వీడియోస్ తీద్దామని చెప్పి నేను డిసైడ్ అయినాను అన్నమాట ఎందుకంటే ఆ ప్రొఫెషనల్ లాంగ్వేజ్ ఏంటంటే నన్ను కొంతవరకు బార్డర్స్లోనే ముంచుతుంది దాటనివ్వట్లేదు అది అది అంతవరకే పరిమితం అన్నట్టు చేస్తుంది అన్నమాట అదే మన సొంత లాంగ్వేజ్ మన ఓన్ లాంగ్వేజ్ అనుకోండి ఇంకా బాగా చేయగలము అన్న ఉద్దేశంతో నేను ఈరోజు ఈ విషయం కూడా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అండ్ నేను చేసే వీడియోస్లో ఏదైనా కరెక్షన్ ఉంటే మీరు ఈ వీడియో కింద కమెంట్ సెక్షన్లో తెలపండి అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి ఆ 4000 అవర్స్ రీచ్ అయ్యేటట్టు చూడండి ఇంకేమైనా వీడియోస్ మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తుంటే అది కూడా కమెంట్ సెక్షన్లో తెలపండి అండ్ తప్పకుండా నా ఛానల్కి సపోర్ట్ చేయండి ఛానల్ నేమ్ వచ్చేసి రాణీస్ ఈజీ వే ఈ మెసేజ్ మీ అందరికీ లైక్ మీరందరూ అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే సంవత్సరం అయిపోయిన తర్వాత కూడా ఇన్ని వీడియోస్ చేసిన తర్వాత కూడా ఎందుకు వదిలేయడం అవసరమా అని చెప్పి అనుకున్నాను కొన్ని రోజులు అనిపించింది అరే పర్లేదులే ఇంకా ఏం చేస్తాం మన వల్ల అయితలేదు కదా చాలామంది సక్సెస్ అవుతున్నారు మన వల్ల అయితలేదు కదా లైక్ తీసుకుంటా ఒకరోజు ఒకవేళ ఒక మా బాబు పెద్దగా అయిన తర్వాత
చూసుకుంటాడు ఒక టైంలో, అరే పలాన రోజు మా అమ్మ వీడియో చేసింది కదా అని చెప్పి చూసుకుంటాడు అని చెప్పి అనుకున్న మొత్తానికి లైట్ తీసుకున్న కొన్ని రోజులు నా ఫోన్ పాడైనప్పుడు దాని తర్వాత అనిపించింది, అరే మనం ఇంత దూరం వంద వీడియోకి ఎక్కువ చేశాను నేను, 100 రెసిపీలకు ఎక్కువ చేశాను, ఏం నాలెడ్జ్ లేకుండా స్టార్ట్ చేశాను, అలాంటిది ఇంకా కొన్ని చేస్తే నేను సక్సెస్ అవుతాను కదా అని చెప్పేసి అనుకొని మళ్ళీ అనేది నా ఫోన్ మంచిగా చేయించుకొని నేను మళ్ళీ వీడియోస్ చేయడం స్టార్ట్ చేసినాను అన్నమాట. అయితే తప్పకుండా మీరందరూ నా ఛానల్కి సపోర్ట్ చేసి, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి నా వీడియోస్ చూడండి, నాకు సపోర్ట్ చేయండి, అండ్ నేను ఏం తప్పు చేస్తున్నాను అన్నది కూడా చెప్పండి. అండ్ మీ అనుగ్రహంతో నా సక్సెస్ని నేను రీచ్ అవుతాను అని నేను అనుకుంటున్నాను. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, అండ్ నా ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి, నా వీడియోస్ని చూస్తూ ఉండండి. నా పేరు విజయారాణి, అండ్ అందుకే నేను రాణీస్ ఈజీ వే అని పెట్టాను. ఇంతకుముందు ఈజీ వే అనే పెట్టానమాట. ఈజీ వే అని మనం సర్చ్ బార్లో కనుక సెర్చ్ చేసి చూసినట్లయితే అక్కడ ఈజీ వే అనేది చాలా వస్తున్నాయన్నమాట. సర్చింగ్కి చాలా ఇబ్బంది అవుతుంది, అందుకే నేను నా పేరులో విజయ రాణి ఉంది కదా, రాణీస్ ఈజీ వే అని చెప్పేసి పెట్టానన్నమాట. అండ్ ఈ విధంగానే నేను చాలా వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను, అండ్ మీ సపోర్ట్ అయితే నాకు తప్పకుండా కావాలని కోరుకుంటున్నాను. ఉంటాను మరి, బాయ్ బాయ్.